నక్షత్రములు రహస్యములు. 27 నక్షత్రములలో 24వ నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రం ఆకాశంలో కుంభరాశి నక్షత్ర మండలంలోని నక్షత్రములలో శతభిషం ప్రధానమైనది. కుంభరాశ్యాధిపతి శని మరియు శతభిష నక్షత్రమునకు ఛాయాగ్రహముగా చెప్పబడిన రాహు అధిపతి. ఈ నక్షత్రంలోని 4 పాదములు కుంభరాశిలో ఉండటం వల్ల శని రాహువుల ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్రము 100 నక్షత్రముల సమూహంగా పువ్వు ఆకారంలో ఉండటంతో శతభిషాక్షత్రం తారా అని వరరుచిచే తెలియచేయబడింది. రాక్షసగణం ఊర్ధ్వముఖం వరుణమండలానికి చెందిన నక్షత్రం. నక్షత్ర పురుషునికి శతభిష నక్షత్రము మందహాసం అవుతుంది. శతభిష నక్షత్రమునకు వరుణుడు అధిపతి. ఋగ్వేద దేవతలలో ఇంద్రుడు అగ్ని తరువాత స్థానం వరుణుడిది. శతభిష నక్షత్ర పాద నామాధ్యక్షరాలు గో సా సి సు. దోషములు శతభిష నక్షత్ర 1, 2, 3, 4 పాదములకు దోషములు లేవు. శతభిష నక్షత్రమునకు పాలారిష్టములు కూడా లేవు. కావున ఈ శతభిష నక్షత్రమునకు ఎటువంటి శాంతులు అవసరం లేదు. లక్షణములు ఈ నక్షత్రమునకు అధిదేవత వర్షాధిపతి అయిన వరుణుడు. ఈ నక్షత్రమునే శతభిషక్ అని కూడా అంటారు. భిషక్ అంటే వైద్యుడు, రోగ నివారకుడు. ఈ నక్షత్రం వారు మానవతావాదులుగా పేరు కలిగి ఉంటారు. శతభిష నక్షత్రం వారు సామాన్యమైన ఎత్తు, మిశ్రమ వర్ణము, విశాలమైన నుదురు, మధ్యమ దేహము కలిగి ఉండి ధారాళంగా మాట్లాడతారు. తమ శక్తికి మించిన పనులు చేయటానికి ప్రయత్నిస్తారు. మొండితనంతో పాటు పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే తమకు ఎంత తోస్తే అంతే అన్నట్లు వ్యవహరిస్తారు. ఏమీ లేకపోయినప్పటికీ గర్వం ఎక్కువగానే ఉంటుంది. అనేక మంది మిత్రులను కలిగి ఉంటారు. ఎవరిని నమ్మరు. సామాన్య విద్య కలిగి ఉంటారు. ఆచార వ్యవహారములకు పెద్ద ప్రాధాన్యతను ఇవ్వరు. వీరు తమో గుణమును కలిగి పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ కార్యసాధన చేసుకుంటారు. వీరి మొండి వైఖరి వలన కుటుంబ సభ్యులతో కూడా శత్రుత్వం వహిస్తారు. తమకు తాము తెలివితేటలు కలవారమని భావిస్తారు. అంతేకాక మిగిలిన వారు అమాయకులని భావిస్తారు. ఏ వృత్తిలో అయినా సాధారణ స్థాయిలో ప్రవేశించినా ఉన్నత స్థితికి చేరుకుంటారు. మొత్తం మీద వీరిని తేనె పూసిన కత్తిలాంటి వారని చెప్పవచ్చు. విదేశీయానము, ఖండాంతర ప్రయాణాలు చేస్తారు. అనేక తరగతుల వారితో పరిచయాలు పెంచుకుంటారు. తమను తామే కొన్ని రకములైన భావములతో కట్టి పడేసుకుంటారు. సమస్యలు ఎదురైనా వాటి నుంచి బయటపడటానికి నేర్పు ఉపయోగిస్తారు. విద్య ఈ నక్షత్రం వారి మీద శని రాహువుల ప్రభావం ఉండటం వల్ల వైద్య శాస్త్రము, ఇంజనీరింగు, విద్యుత్తు, ఖగోళ శాస్త్రములలో చక్కగా రాణిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీరు జ్యోతిష్యులుగా, ఖగోళ శాస్త్రజ్ఞులుగా, వైద్యులుగా, రచయితలుగా, ఇంజనీర్లుగా, విద్యుత్ సంబంధ వృత్తి ఉద్యోగములలోనూ, మాంసము, జ్యోతిష్యము, హస్తరేఖ సంబంధిత షేర్ల వ్యాపారములలోనూ రాణిస్తారు. నివాసము గ్రామాలలో లేదా పట్టణాలలో నీటి తావులకు సమీపంలో ఉండే విశాలమైన ప్రదేశాలలో ఉండటానికి ఇష్టపడతారు. ఆరోగ్యము వీరికి వాత సంబంధమైన వ్యాధులు వస్తాయి. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు, రక్తపోటు, ఎముకలు విరుగుట, స్త్రీలకు శూల నొప్పులు వంటివి ఉంటాయి. ఈ నక్షత్రంలో వ్యాధి ప్రారంభమైతే అది 11 రోజుల పీడను కలిగించి ప్రాణభయాన్ని కలిగిస్తుంది. స్త్రీల ఫలితములు ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వలు అయితే ఎటువంటి దోషములు ఉండవు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు పై లక్షణములతో పాటు అందరితోనూ కలివిడిగా ఉంటారు. చొచ్చుకొని పోయే స్వభావం ఉంటుంది. కోపం వస్తే పైకి కనపడనీయరు. ఎవరినైనా తమ పనులు పూర్తి అయిన తరువాత వారిని వదిలేస్తారు. ఓర్పుతో తమ పనులు సాధించుకుంటారు. జననకాల రాహుమహాదశాశేషం పూర్తి అయిన తరువాత వచ్చే దశలలో శని బుధ దశలు యోగిస్తాయి. గురు మహాదశ మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఒకే నక్షత్రంలో శతభిష నక్షత్ర వరుణికి కన్యతో వివాహం అనుకూలంగానే ఉంటుంది. అదృష్ట సంఖ్యలు 2, 6, 7, 8. అదృష్ట వారములు ఆది, బుధ, శుక్రవారములు. ఈ నక్షత్రంలో మరణించినచో దోషము. ఇంటిలో మరణిస్తే ఆ ఇంటిని 6 నెలలు వదిలివేయాలి.
ఈ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు గురుదత్, సత్యజిత్ రే, దాదాసాహెబ్ ఫాల్కే, గోధే, ఎల్విస్ ప్రెస్లీ మొన్నగవారు. ఆరాధించవలసిన దేవతలు వరుణుడు, కనకదుర్గ. పై దేవతారాధనల వల్ల శతవిష నక్షత్ర జాతకులు సర్వశుభములను పొందగలరు. స్వస్తి.